హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. ఎన్టీటీ డేటా అనే కంపెనీ నుంచి అయితే మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఈ జాబ్ గురించి కంప్లీట్ క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలనేది కూడా. వాటన్నిటికంటే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకై షేర్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఎన్టీటీ డేటా నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్ అయింది కదా. సో ఇది జాబ్ ఈజ్ అవైలబుల్ ఇన్ టూ లొకేషన్స్కి అయితే ఈ జాబ్ అయితే రోల్ అయింది. ఒకసారి చూడండి జాబ్ యొక్క డిస్క్రిప్షన్, ఇదంతా కంపెనీ యొక్క డిస్క్రిప్షన్ అయితే అవుతుంది. దీని యొక్క లింక్ అయితే నేను కింద మన బయోలో అయితే ఇస్తాను. ఆ లింక్ డైరెక్ట్గా ఓపెన్ చేసేసి ఈ జాబ్ యొక్క డిస్క్రిప్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం చదువుకొని అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడైతే కంపెనీ గురించి అయితే మొత్తం ఇచ్చే కీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి. ఒకసారి రిసీవ్ డీటెయిల్స్, ఇన్స్ట్రక్షన్స్ టు డిజైన్ అండ్ డెవలప్ సొల్యూషన్స్ అండ్ ఫంక్షనాలిటీ ద డ్రైవ్స్ గ్రోత్ అండ్ బిజినెస్, అసిస్ట్ విత్ రైటింగ్ అండ్ టెస్టింగ్ కోడ్. సో ఏదైనా కోడ్ అయితే డెవలప్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా ఆ కోడ్ని రాసి మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవైతే కీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే అవుతుంది. అదేవిధంగా నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అట్రిబ్యూట్స్ చూసుకున్నట్లయితే మనకి నాలెడ్జ్ ఆఫ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ అండ్ సర్వీసెస్, మల్టిపుల్ పబ్లిక్ క్లౌడ్స్ లైక్ ఏడబ్ల్యూఎస్, జీసీపీ, మైక్రోసాఫ్ట్ అజూర్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్, డెవలపింగ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ సి, సి ప్లస్ ప్లస్, సి హ్యాష్, జావా, జావా స్క్రిప్ట్, పైథాన్, నోట్ జేఎస్, ఎక్సెట్రా. సో మీకైతే ఒక కోడింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా క్లౌడ్ ఆర్కిటెక్చర్ మీద అయితే ఎక్స్పీరియన్స్ అయితే నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి అయితే చెప్తుండవు. డెవలపింగ్ ఇన్ ఎస్క్యూల్ ఆర్ నో ఎస్క్యూల్ డేటా స్టోర్స్ ఇంక్లూడింగ్. సో మీకైతే ఎస్క్యూల్ ఆర్ నో ఎస్క్యూల్ మీద అయితే ఒరాకిల్ మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నాడు. అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ కంటైనర్ రన్ టైమ్, కూబర్నైట్స్ ఆర్ డాకర్, సో వీటి మీద అయితే నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి అయితే క్లియర్గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశాడు. సో చాలా స్కిల్స్ అయితే కావాలని చెప్పేసి అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఇక్కడైతే మీరు క్లియర్గా చదువుకొని అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అదేవిధంగా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ సర్టిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ సబ్జెక్ట్. సో బ్యాచులర్ డిగ్రీ అయినా బీటెక్ అయినా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నాడు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ అజూర్ ఫండమెంటల్స్ ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నాడు. రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే చూడండి, ఎంట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ గో డిస్ట్రిబ్యూటెడ్ టీమ్స్ త్రూ ఇన్నోవేషన్ బూస్ట్ స్ట్రాపింగ్ పైలట్. సో మీకైతే ఎంట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ ఆ కోర్స్ నేర్చుకున్నట్లయితే మీకైతే అది ఎక్స్పీరియన్స్ కింద అయితే సరిపోద్ది అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసే అన్ని ఎంట్రీ లెవెల్లో చూడండి. ఒకసారి మీరైతే లింక్ ఓపెన్ చేసి జాగ్రత్తగా చదివేసి అయితే అప్లై చేయండి. అదేవిధంగా స్కిల్స్ సమ్మరీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ API, అదేవిధంగా క్లౌడ్ ఆర్కిటెక్చర్స్, లార్జ్ స్కేల్ సిస్టమ్, ప్రాసెస్ ఆటోమేషన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సాఫ్ట్వేర్ డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ సిస్టమ్. సో వీటి మీద ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ రోల్కి అయితే మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. ఇవన్నీ మీ రెజ్యూమ్ అయితే మెన్షన్ చేసుకోండి. సో వర్క్ ప్లేస్ టైప్ చూసుకున్నట్లయితే హైబ్రిడ్ వర్కింగ్ అయితే అవుతుంది ఇది. సో హైబ్రిడ్ అంటే తెలుసు కదా, 2 డేస్ ఆఫీస్ ఆర్ 3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్, లేదా 3 డేస్ ఆఫీస్ 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తారు. ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే సింపుల్గా ఏం లేదు, ఇక్కడ అప్లై నౌన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నాకైతే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరైతే మొత్తం 4 పేజెస్లో అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మై ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మై ఎక్స్పీరియన్స్ అని ఉంది కదా, ఇక్కడైతే మీ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. అంటే ఎక్కడైనా సర్టిఫికేషన్ కోసం మీరు జాయిన్ అయి ఉంటారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ డిస్క్లోజర్స్ అయితే అడుగుతుంది. తర్వాత మీ అప్లికేషన్ రివ్యూ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మై ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సీవీ అని అడుగుతుంది కదా. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోలో, లింక్డ్ ఇన్ ప్రొఫైల్ మాత్రం ఉన్నట్లయితే డైరెక్ట్గా అయితే మీరు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ద్వారా అయితే మీ యొక్క క్రెడెన్షియల్స్ ఇచ్చేసి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మాన్యువల్గా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ సీవీ అని ఉంది కదా, అక్కడైతే మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మా ఇన్ఫర్మేషన్ దగ్గర చూసుకున్నట్లయితే కంట్రీ ఇండియానే కదా. సో గివెన్ నేమ్స్ వచ్చేసి ఇక్కడైతే మీ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఫ్యామిలీ నేమ్ అయితే స్టార్ సింబల్ ఉన్నదైతే మెయిన్ రైటరీ అని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టార్ సింబల్ ఏందైతే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి మీ ఫోన్ నెంబర్, డివైస్ ఆండ్రాయిడా అని చెప్పేసి అడుగుతుంది, లేదంటే ఐఫోన్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఎన్టీటీ డేటా రిక్రూట్మెంట్ ప్రైవసీ స్టేట్మెంట్ అయితే క్లిక్ చేసి ఐ కన్ఫర్మ్డ్ ఐ హ్యావ్ ఎ రీడ్ అండర్స్టూడ్ దన్ ఎన్టీటీ డేటా రిక్రూట్మెంట్ ప్రైవసీ స్టేట్మెంట్ అని అడుగుతుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేసి సింపుల్గా నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేస్తే మీకు నెక్స్ట్ వచ్చేసి మై ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. తర్వాత వాలంటీర్ డిస్క్లోజ్ వచ్చేసేసి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.